శ్రీమాత్రే నమ శ్రీ రాజశ్యామల అమ్మవారిని ఆరాధించేవారు ఆ పరమేశ్వరి అనుగ్రహముతో ముల్లోకాలను సమోహనం చేయగలుగుతారు అలాగే సకల జనులను వశం చేసుకోగలుగుతారు అష్టైశ్వర్యాలను పొందుతారు లోకంలోని పాలకులు రాజులు అధికారులు అందరూ కూడా ఆ సాధకులకు శిరస్సు వంచి నమస్కరిస్తారు మాఘశుద్ధ పాడ్యమి నుండి శ్రీ శ్యామలా నవరాత్రులు మొదలు కాబోతున్నాయి ఇంతకు ముందర వీడియోలో మేము శ్రీ రాజశ్యామల అమ్మవారిని షోడసనామాలతో ఎలా పూజ చేసుకోవాలో వివరించి ఉన్నాం అందులో పూర్తి వివరాలు ఇచ్చాం ఇప్పుడు ఈ వీడియోలో అమ్మవారిని ఖడ్గమాల నామాలతో ఎలా పూజ చేయాలి తెలుసుకుందాం పంచోపచార పూజలో శ్రీ రాజశ్యామల అమ్మవారిని ఖడ్గమాల నామావళితో పూజా విధానం తెలుసుకుందాం శ్రీ రాజమాతంగేశ్వరి లేదా రాజశ్యామల అమ్మవారిని పూజించేటప్పుడు ముందుగా తప్పనిసరిగా మతంగ భైరవుణ్ణి ధ్యానించాలి ఆ ధ్యాన శ్లోకము వివరాలు షోడసనామాలతో పూజ చేసే విధానం వీడియోలో అప్లోడ్ చేసి ఉన్నాను మతంగ భైరవుణ్ణి ఏ విధంగా ధ్యానించాలి అనేది ఆ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు అలాగే ఏ పూజ అయినా ఏ జపమైనా మొదలు పెట్టేటప్పుడు ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఎటువంటి విఘ్నాలు కలగకుండా సజావుగా సాగాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించాలి ఆ తర్వాత మతంగ భైరవుణ్ణి ధ్యానించాలి ఆ తర్వాత ఇప్పుడు చెప్పబోయే విధంగా శ్రీ రాజమాతంగేశ్వరి అమ్మవారిని పంచోపచారాలతో పూజించాలి ఆ పూజా విధానం ఆ ఖడ్గమాల నామావళి ఇప్పుడు తెలుసుకుందాం మాతంగీం భూషితాంగీం మధుమద ముదితాం ఘూర్ణమానాక్షిమాం వక్త్రాం కదంబ ప్రసవ పరిలసత్ పరిలసత్వేణి కామాతీణాం బింబోష్ఠీం రక్తవస్ మృగమదతిలకామిరేఖావతా చంఖపత్రాం కఠిన కుచ కాంతావలగ్నాం ఈ విధంగా ముందర అమ్మవారిని ధ్యానించి పుష్పాంజలి సమర్పించాలి ధ్యాన శ్లోకం చదివిన తర్వాత పంచోపచార ఈ విధంగా మొదలు పెట్టాలి లం పృథివీ తత్వాత్మికాయై శ్రీ రాజశ్యామలా పరదేవతాయై నమ గంధం సమర్పయామి నమ అమ్మవారికి గంధం సమర్పించాలి హం ఆకాశ తత్వాత్మికాయై శ్రీ రాజశ్యామలా పరదేవతాయై నమ పుష్పాణి సమర్పయామి నమ ఇక్కడ అమ్మవారిని పుష్పాలతో పాటు కుంకుమతో కూడా అర్చించవచ్చు ఇప్పుడు రాజశ్యామలదేవి యొక్క ఖడ్గమాల నామావళితో అమ్మవారిని పుష్పాలతో కాని కుంకుమతో కాని అర్చించవచ్చు హ్రీం ఐం శ్రీం నమో భగవతి ఉచ్చిష్ట చండాలి శ్రీ మాతంగేశ్వర్యై నమ ఐం మాతంగ్యై నమ ఐం ప్రీతి మాతంగ్యై నమ ఐం మనోభావా మాతంగ్యై నమ ఐం ప్రథమావరణ రూపిణి సర్వానందమయీచక్రస్వామిని మాతంగేశర్య నమ హృదయదేవ్యై నమ శిరోదేవ్యై నమ శిఖాదేవ్యై నమ కవచ్యై నమ నేత్రదేవ్యై నమ అస్త్రదవ్యై నమద్వితీయావరణ రూపిణి సర్వసిద్ధిప్రదచక్రస్వామిని మాతంగేశ్వర్యై నమ ఐం ఐ బ్రాహ్మీమాతంగై నమ మాహేశ్వరీమాతంగై నమ కౌమాతంగై నమ వైష్ణవీమాతంగై నమ వారాహీమాతంగే నమ ఇంద్రాణీమాతంగై నమ చాముడాతంగ్యై నమ మహాలక్ష్మీమాతంగై నమ తృతీయావరూపిణీ సర్వరోగహర చక్రస్వామిని మాతంగేశర్య నమ అసితాంగభైరవమయ నమ భైరవమయై నమ ఐం భైరవమయై నమ ఐం క్రోధ భైరవమయై నమ ఐన్మత్తభైరవమయ నమ ఐ కపాలభైరవమయ నమ భీషణ భైరవమయై నమ ఐం సంహార భైరవమయై సంహారభైరవమయ ఐం ఐ చతుర్ధావూపిణిక్షాకరచక్రస్వామిని మాతంగేశ్వర్య నమ వామాయ నమ ఐ జ్యేష్టాయ నమ రౌద్ర్యై నమ శాంత్యై నమ శ్రద్ధాయ నమ మాహేశ్వర్య నమ క్రియాయ నమ ఐ లక్ష్మ్యై నమ సృష్ట్యై నమ మోహిన్యై నమ ఐం ప్రమాయ నమ ఐం స్వాసిన్య నమ విద్యుల్లతాయ నమ సుందర్య నమ నందాయ నమ ఐ నందబుద్ధ్యై నమ పంచూపిణి సర్వాధసాధకచక్రస్వామిని మాతంగేర్య నమ మాతంగ్యై నమ మహామాతంగై నమ మహాలక్ష్మీమాతంగై నమ సిద్ధమాతంగై నమ విఘ్నేశమాతంగ్యై నమ దుర్గామాతంగ్యై నమ వటుక మాతంగ్యై నమ క్షేత్రపాలమాతంగ్యై నమ షావ సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని మాతంగేర్య నమ ఇంద్రమయమాతంగై నమ అగ్నిమయ అగ్నిమయమాతంగై నమ యమయమాతంగై నమ నిరుతిమయమాతంగ్యై నమ వరుణమయమాతంగై నమ వాయుమయమాతంగ్యై నమ కబేరమయమాతంగ్యై నమ ఈశానమయమాతంగ ఐ బ్రహ్మమయమాతంగ్యమ అనంతమయమాతంగ ఐం సప్తమావరుణిర్వసంక్షోభణచక్రస్వామిని మాతంగేర్య నమ వజ్రమయీ మాతంగ్యై నమ శక్తిమయీ మాతంగ్యై నమ దండమయీ మాతంగ్యై నమ ఖడ్గమయీ మాతంగ్యై నమ ఐం ఐ పాశమయమాతంగ్యై నమ అంకుమయీమాతంగ్యై నమ గమయ మాతంగ్యై నమ త్రిశూలమయీ మాతంగ్యై నమ పద్మయీ మాతంగ్యై నమ చక్రమయీమాతంగ్యై నమ అష్టమావరణ రూపిణి సర్వాసా పరిపూరక పరిపూరకచక్రస్వామిని మాతంగేస్వ్వర్య నమ మత్తమాతంగ్యై నమ సుముఖ్యై నమ ఉచ్చిష్టచాండాై నమ కాళీ నమ తారూపిణ్యై నమ షోడశీ నమ ఐ భువనేశ్వరీపిణ్యై నమ భైరవీ నమ ఐిన్నమస్త ఐ ధూమావతీపిణ్యై నమ బూపిణ్యై నమ కమలాత్కారూపిణ్యై ఐం వటుకమయ నమ ోగిమయ నమ ఐం క్షేత్రపాలమయ నమ గణపతిమయ నమ అష్టవసుమయ నమ ద్వాదశాదిత్యమయ నమ ఐం ఏకాదశరుద్రమయ నమ ఐం త్రైలక్యమోహనచక్రస్వామిని నమస్తే శ్రీమాతంగేస్వరి సర్వజన వశంకర్యై నమః ఈ విధంగా ఖడ్గమాల నామావళితో శ్రీ దేవిని లేదా శ్రీ రాజశ్యామలా దేవిని పుష్పాలతో గాని కుంకుమతో గాని పూజించాలి తరువాత యం వాయు శ్రీ శ్రీరాజశ్యామలా పరదేవతాయై నమ ధూపం సమర్పయామి నమ అమ్మవారికి ధూపం సమర్పించాలి రం శ్రీ శ్రీరాజశ్యామలా పరదేవతాయై నమ దీపం సమర్పయామి నమ అమ్మవారికి దీపం సమర్పించాలి వం అమృత తత్వాత్మికాయ శ్రీరాజశ్యామలా పరదేవతాయై నమ అమృత నైవేద్యం సమర్పయామి నమ ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి సం సర్వతత్వాత్మికాయ శ్రీరాజశ్యామలా పరదేవతాయై నమ తాంబూలాది సర్వోపచారాన్ని సమర్పయామి నమ ఇప్పుడు అమ్మవారికి తాంబూలము హారతి సమర్పించాలి ఈ విధంగా శ్రీ రాజశ్యామల అమ్మవారిని నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఇంతకు ముందర మేము అప్లోడ్ చేసిన విధంగా షోడస నామాలతో కానీ లేదా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్లుగా ఖడ్గమాల నామావళితో కానీ లేదా రెండింటితో కానీ పంచోపచార పూజ పువ్వులు మరియు కుంకుమతో అమ్మవారిని అర్చించి ఆ దేవి యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రలు కావచ్చు ముఖ్యంగా గన్నేరు పూలతో శ్రీ రాజమాతంగేశ్వరీ దేవిని పూజించడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు మాత్రే నమ